కళా రంగానికి చీకట రోజులని నిన్న ప్రముఖ సినీ దర్శకులు కే విశ్వనాథన్ కోల్పోవడం జరిగిందని ఈ రోజున అద్భుతమైనటువంటి మహాగాయని శ్రీమతి వాణి జయరామ్ని కోల్పోవడం అత్యంత బాధాకరమైందని ప్రముఖ నాట్య కళాకారులు కేవి సత్యనారాయణ అన్నారు. వారు పాడిన శృతిలయల సినిమాలో శ్రీ గణనాథం పాటతో తాను నృత్య దర్శకుడిగా తన సినీ రంగ ప్రయాణం మొదలైందని ఆయన చెప్పారు. కే విశ్వనాథ్ తన తొలి సినిమా నృత్య దర్శకుడిగా తనకు అవకాశం ఇచ్చారని తాను చేసిన మొదటి పాట శ్రీమతి వాణి జయరామ్ పాడారని తెలిపారు. ఇద్దరూ తనకు అత్యంత ఆప్తులని ఒకరి తర్వాత ఒకరు స్వర్గానికి వెళ్ళిపోవడం చాలా బాధ కలిగించిందని అన్నారు. వాణి జయరామ్ తన ఆహ్వానం మేరకు ఏలూరులో అద్భుతంగా జరిగిన వేంగి ఉత్సవాల్లో పాడడానికి రెండుసార్లు ఏలూరు రావటం జరిగిందని వారికి ఈ మధ్యనే పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం అయింది. కానీ ఇంతలోనే ఈ విధంగా మరణవార్త వినడం చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మహాగాయని శ్రీమతి వాణి జయరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని తెలిపారు. నాకు శృతిలయల సినిమాకి తొలి అవకాశం ఇచ్చారు. వాణి జయరామ్ గారు పాడినటువంటి శ్రీ గణనాథం భజామి పాటతోటి నా శ్రీ నృత్య దర్శకునిగా నా జీవితం ప్రారంభమైంది. నా ఆహ్వానం మేరకు వారు ఏలూరు వేంగి ఉత్సవాల్లో రెండుసార్లు పాడటానికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. వారు అంత గొప్ప గాయని కోల్పోవటం చాలా దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.